फ्रेंड्स वेलकम टू मई चैनल दिस इज अवर साई प्रसाद लास्ट वीडियो चूसर कदा अर्थम नि नईट अंत इवा शूट वीडियो निूट निईट वरंगल को वरंगल को हास्टल 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 का फस्ट टाइम पोदन आर की लेसा काकते इंको स्टंटे नि हास्टल अंकल को हाँचे एंटे हास्टल इम अटे फेस्टल कदा अदी అనుండే కాకపోతే కొంచెం అట్లా సెట్ చేసినాం సెట్ చేసి నిన్న లాస్ట్కి అయితే పర్ హెడ్ 100 రూపాయలతోనే అయితే సెట్ చేసినాం కాకపోతే నిన్న ఓయోలా గోబీబోలా అన్ని వెబ్సైట్లలో ఉతే మినిమం 700 రూపాయలు ఉండే హోటల్ ఒకవేళ హాస్టల్ దొరకకపోతే బడ్జెట్ విభత్సంగా అయిపోయేది పర్ నైట్కే కాకపోతే హాస్టల్ దొరకడం వల్ల అడ్జస్ట్ అయింది అండ్ దెన్ ఇప్పుడు మేము ఇక్కడ భద్రకాళి టెంపుల్ ఉంటుంది కదా అక్కడ షూట్ కంప్లీట్ చేసి ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ చూద్దాం ప్లస్ ఈ వీడియోస్ రావడానికి కొంచెం టైం పడుతుంది ఇవాళ డేట్ వచ్చేసి 27 ఎందుకంటే లాంగ్ ఏంది ట్రావెలింగ్లో ఉంటాం కాబట్టి ఎడిటింగ్ అది కొంచెం ప్రాబ్లం అయింది సో ఇంటికి వచ్చేసిన తర్వాత అన్ని ఎడిటింగ్ కంప్లీట్ చేసి అప్లోడ్ చేస్తాం ఓకే లెట్స్ స్టార్ట్ ది జర్నీ కదా మనకి ఇప్పుడైతే భద్రకాళి టెంపుల్లో దర్శనం అయితే అయిపోయింది అంత అయిపోయింది అండ్ దెన్ ఇప్పుడు మనం నెక్స్ట్ 1000 పిల్లర్ టెంపుల్ ఉంటుంది ఇక్కడనే 1 కిలోమీటర్ ఉంటుంది అక్కడ పోయి మళ్ళీ వెళ్దాం ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ సినిమాటిక్ ఓకే టెంపుల్ దగ్గరనే అయితే అవి స్పేర్స్ పెట్టారు సేఫ్టీ మెజర్స్ కోసం ఇంకా మనం కొంచెం లోపల దర్శనం అయిపోయిన తర్వాత మిగతా అంతా మాట్లాడుకుందాం టెంపుల్ కదా నేను టెంపుల్లో ఎక్కువ చూపించడం నాకు ఇష్టం ఉండదు జస్ట్ కొన్ని షార్ట్స్ అట్లా చూపిస్తా ఇంతకుముందు యాక్షన్ అదే ఫ్రెండ్స్ చూసారు కదా మనకి ఇంతసేపు సినిమాటిక్ షాట్స్ అవైతే మీకు నచ్చిన అనుకుంటాను ఇంతసేపు టెంపుల్కి ఎంటర్ అయినప్పటి నుండి దీని గురించి ఏం చెప్పలేదు కదా ఇది దాదాపు మీకు అందరికీ తెలిసే ఉంటుంది జస్ట్ అంది వరంగల్ ఉన్నాం కాబట్టి కవర్ చేద్దామని ఈ ప్లేస్ కవర్ చేస్తున్నాం ఇది అందరికీ కామన్గా తెలిసిందే 1000 పిల్లర్ టెంపుల్ అని అంటారు అదే కాకుండా దీన్ని రుద్రేశ్వర ఆలయం అని కూడా అంటారు ఇది మనకి 1163 అంటే 1163 కామన్ ఏరియాలో దీన్ని బిల్డ్ చేశారు అంటే కాకతీయులు ఉంటారు కదా వాళ్ళ ఓన్ స్క్లబ్ ఇక్కడ మనకి డిజైన్స్లో మీరు సినిమాటిక్ షార్ట్స్లో చూసే ఉంటారు దీని స్క్లప్చర్స్ కానీ డిజైన్స్ కానీ అవన్నీ అంటే కాకతీయ స్టైల్లో ఇవన్నీ కన్స్ట్రక్ట్ అయ్యి ఉన్నాయి అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే రుద్రదేవుడు ఒక కాకతీయ కింగ్ దీన్ని కట్టించింది ఇది జస్ట్ ఇక్కడ మనం చూస్తే టెంపుల్ చూపించిన అటు సైడ్ పోతే కొన్ని పిల్లర్స్ ఉండే అక్కడ అలో లేదు అందుకే అటు సైడ్ పోలే ఇదే టెంపుల్ ఇంతసేపు మీరు షార్ట్స్ చూసారు కదా మొత్తం ఇంతే ఉంది జస్ట్ రోడ్కి ముందే ఉంటుంది గూగుల్ మ్యాప్స్లో లొకేషన్ పెట్టేసుకొని రావచ్చు ప్రాబ్లం ఏం కాదు అండ్ దెన్ ఇదైతే టెంపుల్ నెక్స్ట్ కొన్ని ఇంకో కొన్ని ప్లేసెస్ కవర్ చేయాలి కాకపోతే టైం ఇప్పుడు అరౌండ్ 9 అవుతుంది
టైం నియర్ 9. సో మాకు వేరే దగ్గరికి పోవాలి, ఇంకా ఇంకా 200 కిలోమీటర్స్ ఇంకో ప్లేస్ దగ్గర పోవాలి. ఇక్కడికి పోయేసరికి లేట్ అయింది కాబట్టి సో మేము ఇక్కడ ఫోర్ట్కి పోదాం అనుకున్నాం, కాబట్టి దాన్ని స్కిప్ చేస్తున్నాం, దాన్ని స్కిప్ చేసి వేరే దగ్గర పోతున్నాం. ఓకే, డైరెక్ట్ అక్కడ కలుసుకుందాం, లేకపోతే వీడియో ఇక్కడ ఎన్ని కావచ్చు మ్యాక్స్ అంటే వీడియో లెంత్ బట్టి చూద్దాం ఏమైందో. ఇంకోటి ఎప్పుడ మర్చిపోయినా ఏంటంటే, ఇది 1000 పిల్లర్ టెంపుల్ ఉంది కదా, ఇది యునెస్కో రికగ్నైజ్డ్ సైట్. ఇది అంటే దీనికి అంత హిస్టరీ ఉంది కాబట్టి ఒక యునెస్కో లెవెల్లో దీన్ని రికగ్నైజ్ చేస్తుంది. ఒకవేళ మీకు టైం వీల్ అయితే ఇటు వచ్చినప్పుడు దీన్ని కవర్ చేయండి. అండ్ దాన్ని ఇక్కడ కొంచెం ముందుకు వస్తాం టెంపుల్కి, టెంపుల్ ఓపెన్ అయ్యి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ చిన్న పాన్ లాంటిది ఉంది, ఇలా మొత్తం అన్నీ మనకి తాబేళ్ళే ఉన్నాయి. What you given, that's how we live it. Don't be mad at the system, it's simply how we've existed. I hear a lot of people talking like they politicians and choose the